ఇక్కడ మీ ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక వినూత్న ప్రయోగం రేషన్ డెలివరీ డోర్ డెలివరీ వాహనాలని కానీ ఎక్కడ డోర్ డెలివరీ జరగట్లేదు ఎండలో నుంచో పెట్టేస్తున్నారని తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలు ఇప్పుడు ప్రచారంకి వెళ్తున్నప్పుడు అటువంటి సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వస్తున్నాయా వాటి పరిష్కారానికి మీరేం సమాధానం చెప్తారు అక్కడక్కడ కొంత అలాంటి సమస్య వచ్చిందని మళ్ళీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ గుమ్మంలోకి వాహనం వెళ్ళవలసిందే వెళ్ళి ఖచ్చితంగా వారికి ఇవ్వవలసిందే అని చెప్పని దిశానిర్దేశం చేయటం జరిగింది అయితే మీరు కొన్ని చోట్ల మీరు చూడొచ్చండి కొంత మరీ కంజెస్టెడ్గా అంటే 3 ఫీట్ 4 ఫీట్స్ ఉన్నటువంటి రోడ్స్ కూడా మనకున్నాయి ఆ రోడ్డుల్లో వ్యాన్ పట్టేటటువంటి సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే సందు చివర పాపం వాళ్ళు ఆపుకుని మిగతా వాళ్ళని పిలిచి అంబా తీసుకోండి అని వారు వారంటం జరుగుతోంది కానీ వెహికల్ వెళ్ళగలిగే ఏ రోడ్లో కూడా వాళ్ళు సర్వీస్ చేయకుండా ఉండట్లేదు ఇది ప్రతిపక్షాలు ఆడుతున్నటువంటి డ్రామా మాత్రమే అలా వెళ్ళేటటువంటి ప్రాసెస్ ఉండి కూడా వెళ్ళలేకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని అధికారులు గుర్తిస్తున్నారు దాన్ని వెంటనే రెక్టిఫై చేసేటటువంటి ప్రాసెస్ చేస్తున్నారు ఇంటి ముందుకే నాణ్యమైన బియ్యాన్ని నాణ్యమైన సరుకుల్ని తీసుకొచ్చిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారండి ఖచ్చితంగా కానీ ఇక్కడ ఈ వాహనాలు వచ్చిన తర్వాత ఓకే ప్రజలకి సౌకర్యవంతంగా ఎంతవరకు ఉంది అనేది ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉంటుంది కానీ ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి ఏంటంటే రేషన్ డీలర్ల నుంచి వ్యతిరేకత వస్తుంది వైసీపీ ప్రభుత్వం మీద ప్రధానంగా వాళ్ళ పొట్టగొట్టారు వాళ్ళకు వచ్చే కమిషన్ల విషయంలో కూడా ఆగిపోయిన పరిస్థితి అదొక పాయింట్ రెండోది ఎప్పుడైతే వాళ్ళకి మీరు 21,000 రూపాయలు చేశారో ఆ వాహన డ్రైవర్కి అదే టైంలో వాలంటీర్లు కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మానసిక పుత్రికగా చెప్పుకునే వాలంటీర్ వ్యవస్థ కూడా రోడ్డు ఎక్కింది వాస్తవం ఏంటంటేనండి వాలంటీర్స్ బయటికి రావడం అనేది నిజంగా వాలంటీర్లు బయటకు వచ్చినటువంటి దాఖలాలు కాదండి ఎందుకంటే మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా పారదర్శకత అనేటటువంటి ఒక నేపథ్యంలో మరి కుల మత ప్రాంత పార్టీ లకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే ఎంత చక్కగా మాట్లాడగలరు అలాగే 10th ఆర్ ఇంటర్ చదువుకున్నటువంటి వాళ్ళకి అవకాశం వాలంటీర్గా కల్పిస్తాం అలాగే వారికి మంచి ఉద్యోగం వచ్చేంత వరకు దీన్ని స్వచ్ఛందంగా చేయొచ్చు మరి ప్రభుత్వ పథకాల్ని ప్రజల ముంగిట్లోకి తీసుకువెళ్లే బాధ్యత మీరు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క జాబ్ని రెన్యువల్ చేయటం జరుగుతుంది అలాగే మీకు మీరు ఊరికే ఈ సేవని చేయకుండా మీకు 5,000 రూపాయల జీవన భృతిని గౌరవ భృతిని మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది అయితే మరి ఒక సంవత్సర కాలం కంప్లీట్ అయిన తర్వాత మరి వారు ఒక 8,000 రూపాయలు చేస్తామని చెప్పినటువంటి మాట అయితే మరి బయటకు వచ్చినటువంటి మాట మరి ఆ మాటని నిలబెట్టేటటువంటి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మంత్రులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాలంటీర్కి మంచి చేసేటటువంటి విధంగా ఎందుకంటే ఏ పథకం అయినా కూడా ఈ రోజున ప్రజల ముంగిట్లోకి వెళ్తోందంటే అది వాలంటీర్ వ్యవస్థే అయితే మీరు చెప్పినటువంటి మాట ప్రకారం నేను చెప్తా ఉన్నాను కొంతమంది ఈ పాలిటిక్స్ చేయాలని చూసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొల్యూటెడ్గా ఇతర పార్టీ వాళ్ళు ఈ వాలంటీర్లలో ఉన్నటువంటి కొంతమందిని చూస్ చేసుకుని మరి ఇలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేయటం జరిగింది అందుకే తిరిగి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన వెంటనే వాళ్ళు అన్న మీరు సృష్టించినటువంటి వ్యవస్థ మేము మీ వల్లే మాకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మాకు ఒక మంచి పేరు వచ్చింది మాలో ఉన్న కొంతమంది మాత్రమే ఈ రకంగా బిహేవ్ చేయటం జరిగింది మరి మేమైతే అలా చేయలేదు కొంతమంది చేసినటువంటి తప్పుకి ఈ రోజున మేము కూడా చాలా బాధపడతా ఉన్నాం అయితే విధి విధానాల్లో కొంత మార్పులు చేర్పులు కల్పించి మాకు కొంత వెసులుబాటు ఇచ్చి మరి మా గౌరవ వేతనాన్ని కూడా కొంత పెంచే దిశగా చర్యలు తీసుకోండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచిస్తోంది ఎందుకంటే వీళ్ళతో మేము కొన్ని విషయాలు వీళ్ళకి మేము క్లియర్గా చెప్పటం కూడా జరిగింది ఎందుకంటే ఈ రేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఆ వాహనం ఖరీదు 5,80,000 రూపాయలు అయితే నామ్స్ ప్రకారంగా 10% వాళ్ళు కట్టుకోవటం ఫస్ట్ 58,000 రూపాయలు జరిగింది తర్వాత 60% గవర్నమెంటు 3,60,000 చిల్లర
వాళ్ళకి ఇవ సబ్సిడీ ఇవ్వటం జరుగుతోంది. మిగతా 30% కూడా ప్రతి నెల 3 or 4 thousand చప్పున గవర్నమెంట్కి కట్టుకోవాలి. అంతేకాకుండా మళ్ళీ వాళ్ళు ఈ ఫ్యూయల్ సంగతి కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఫ్యూయల్ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి, వీటన్నిటి మీద ఈ 21,000 చేయటం అనేది సమంజసమైనటువంటి విషయం అని చెప్పని మేము మీడియా ద్వారా వాలంటీర్లకు తెలియజేయటం జరిగింది. సో అందువల్లనే మళ్ళీ వాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుని వెనక్కి రావటం జరిగింది. ఎందుకంటే వీళ్ళు పెట్టుబడి పెట్టింది ఏమీ లేదు, మూటలు మొయ్యట్లేదు, ఏ విధమైనటువంటివి చేయట్లేదు. వాళ్ళకున్నటువంటి ఒక మంచి మాట తీరు, వాళ్ళకున్నటువంటి టెన్త్ ఆర్ ఇంటర్ క్వాలిఫికేషన్తో మాత్రమే ఈ ఉద్యోగాన్ని సంపాదించుకుని ముందుకు పోతూ ఉన్నారు. అది వాలంటీర్లు కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ద్వారా వాళ్ళు క్షమాపణ చెప్పడం కూడా జరిగిందని చెప్పని నేను తెలియజేస్తున్నాను.